ఫుల్గా తగ్గించాలి. ఇంకా రైస్ క్వాంటిటీ తగ్గించాలి, కూరలు ఎక్కువ తినొచ్చు, ప్రోటీన్ తినొచ్చు, ఎంత కొన్నా పర్లేదు, నాకు ఏ అభ్యంతరం లేదు. బట్ రైస్, స్వీట్స్, ఆయిల్, ఫ్రై వాటిలోనే ఎక్కువ వస్తాయి. చిరుతిళ్ళు, సెనఫిండ్ ఐటమ్స్, గార్లు అని, పకోడీలు అని, అలాంటి వాటిలో తక్కువ తిన్నే ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. రావడం సహజం, ఇది నార్మల్ లివర్, ఇది ఫ్యాటీ లివర్. నార్మల్ లివర్ ఎలా ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఎలా ఉంటుంది, లివర్లో చలతల కనిపిస్తుంది, ఇదంతా లివర్లో ఫ్యాట్. ఇందులో ఏంటంటే 100 మంది ఫ్యాటీ లివర్ ఉంటే అందులో 80 మందికి బాగానే ఉండొచ్చు, కానీ 20 మందికి లివర్ ముందుకెళ్ళి సిరోసిస్ అని ఒక రకమైన ప్రాణాంతకమైన వ్యాధికి దారితీయాలి. సింపుల్ అల్ట్రాసౌండ్ పరికరం లాగా ఉంటుంది. సింపుల్ ఆటోమేట్ చెప్పేసండి. ఏదండి ఇది, ఏంటంటే ఈ లివర్ ఫైబ్రో స్కాన్ అనేది నీడులు పిన్ను ఏ ఉండవు ఇందులో. సింపుల్ నాన్ ఇన్వేసివ్, పేషెంట్ వచ్చి పడుకుంటాడు, ఈ ప్రోబ్ లాంటిది లివర్ మీద పెడతాం, కొన్ని కిరణాలు పంపిస్తాం, షియర్ వేవ్స్ అంటాం, అవి లివర్ను గుద్ది వెనక్కి వస్తాయి. లివర్ సాఫ్ట్గా సింపుల్గా మండుకుంటే వాల్యూస్ ఒకలాగా వస్తాయి. ఒకవేళ లివర్ హార్డ్గా గట్టిగా, లివర్ జబ్బు పోవడం వల్ల గట్టిగా అయిపోతే ఒకలాగా వాల్యూస్ వస్తాయి. నేను డాక్టర్ రాధాకృష్ణ అండి, ఆమె గ్యాస్ట్రెంటరాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అంటే లివర్ స్పెషలిస్ట్ ఉన్నారు. సో అయితే ఈరోజు కొత్తగా లేటెస్ట్గా మనం చేస్తుంది ఏంటంటే లివర్ స్కానింగ్ అంటాం, లేటెస్ట్గా దీన్ని లివర్ ఎలాస్టోగ్రఫీ అంటాం. ఇది ఫస్ట్ టైం మా స్టేట్లో లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ లివర్ ఎలాస్టోగ్రఫీ అనేది ఏంటంటే మనకి లివర్ సార్ ఒక కండిషన్ ఎలా ఉన్నది అని మనకి తెలుస్తుంది. పూర్వం లివర్ కండిషన్ మనకి కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా, అలాగే కొన్ని స్కానింగ్ పరీక్షల ద్వారా, అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకుంటాం, అలాగే క్లినికల్గా డాక్టర్ అబ్జర్వ్ చేయడం, చెకప్ చేయడం వల్ల తెలిసేది. అయితే ఆ టైంలో ఇవి నేను చెప్పిన మొడాలిటీస్లో మనం తెలుసుకునేసరికి ఇట్ విల్ బి టూ లేట్. అంటే 100% లివర్లో 80% పాడైంది తప్ప లక్షణాలు ఏమీ ఉండవు. లివర్ జబ్బులన్నీ కూడా సైలెంట్ కిల్లర్స్ అంటారు, ఎందుకంటే అవి లోపల ఉంటాయి, మొత్తంగా మన బయటికి ఏంది. లివర్ 80% పైగా పాడైపోయిన తర్వాత ఒకటే ఒకటే లక్షణం బయటపడుతుంది. ఇవన్నీ ఏదైతే రక్త పరీక్షలు, స్కానింగ్ ఉన్నాయో వాటిల్లో మనకు తెలిసేసరికి కూడా ఇట్ ఇస్ బి టూ లేట్. ఈ లివర్ ఎలాస్టోగ్రఫీ వల్ల ఏంటో మనకి అడ్వాంటేజ్ అంటే లివర్ మనకి ఏ విధంగా వెళ్తుంది, లివర్ ఎంత స్టేజ్లోకి వెళ్తుంది, ఎవరికి పాడవుతుంది, ఎవరికి పాడవట్లేదు, ఒక 10-15 సంవత్సరం ముందుగానే మనం తెలుసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద కామన్గా మనకి లివర్ పాడవడానికి కారణం మద్యం సేవించడం, అధికంగా కొవ్వు, ఫ్యాటీ లివర్ అంటాం. ఈ మధ్యకాలంలో చాలా రిపీటెడ్గా పెరిగిపోయింది, లివర్లో బాగా కొవ్వు చేరడం అనేది చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇవి కాకుండా మన పరిసర ప్రాంతాల్లో, నార్త్ ఆంధ్ర, శ్రీకాకుళం, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రిమినెంట్ ప్రాబ్లమ్స్ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, రెండు ప్రాణాంతకమైన వైరస్ వ్యాధులు ఉన్నాయి. ఈ హెపటైటిస్ బి, హెపటైటిస్ బి ప్రతి 100 మందిలో 5 ఉంటుంది. అది ఎవరికి తెలియదు కూడా, తెలియదు బాబు మీకు కొందని చెప్పి టెస్ట్ చేసి చెప్తే తప్ప కూడా వాళ్ళకి తెలియదు. అయితే తెలియ వైరస్ ఉన్నట్టు సింప్టమ్స్ ఏమంటాయి, దానివల్ల లివర్ జబ్బులు, లివర్ క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ మనం ముందుగానే ఈ పరికరం ద్వారా మనం తెలుసుకొని ఇవన్నిటికీ కూడా మంచి మంచి మందులు వచ్చాయి, హెపటైటిస్ బికి, హెపటైటిస్ సికి. ఆల్కహాల్, ఫ్యాటీ లివర్కి అయితే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, బిహేవియర్ చేంజెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టెస్టులు బేసిక్గా మనకి 1500 నుంచి 2000 ఖర్చు అవుతుంది పర్ ప్రొసీజర్. ఆరోగ్యశ్రీ ప్రస్తుతానికి దీన్ని వర్తించట్లేదు. అయితే ఒక శుభవార్త ఏంటంటే ఇది మన మెట్రోస్లో హైదరాబాద్ కానీ, మన వేరే బెంగళూరు కానీ ఇక్కడ అక్కడ మినిమం 8000 నుంచి 10000 తీసుకోవడం జరుగుతుంది. మన ప్రప్రథమ మనం తేడమే కాకుండా ఈ కాస్ట్ కూడా మనం 1500 అందరికీ అందుబాటులో పెట్టడం. సూది కానీ మన బెల్ట్ కానీ లేకుండా లివర్ పైన పెట్టగానే మనకి కిరణాలు పంపిస్తాం, దాని ద్వారా లివర్ తాలూకా టెక్స్చర్ ఎలా ఉంది, లివర్ సాఫ్ట్గా ఉందా, హార్డ్గా ఉందా, లివర్ డ్యామేజ్గా ఉందా, లివర్ నార్మల్గా ఉందా, జస్ట్ ఒక నిమిషంలో లోపల లివర్ కండిషన్ అంతా మనం క్షుణ్ణంగా తెలుస్తుంది.